ఏఎంసీ చైర్మన్ని ఒక దళిత మహిళకి ఇచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైసీపీ నాయకులు ఇంటికి వెళ్ళాలని ప్రశ్నించారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆయన ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై మండలంలో ఉన్న ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు వ్యూడి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కనీసం నాయకు గారికి సంతకం పెట్టుకుంటే తప్ప మీకు పథకాలు ఏమి రావు అన్న పరిస్థితి ఈరోజు ఈ గొల్గొండ మండలంలో ఏర్పడింది. చెప్పండి, మీరు అధికారులు లేదంటే మేము చేయాలని ఇప్పుడు ఏదైనా ప్రజాస్వామ్య పాలన లేకపోతే రాక్షస పాలన అంటే అర్థం కాదు. అధికారులు కూడా వైసీపీ పత్రులుగా మారారు. కనీసం మీరే మనం నిర్ధారణ చేసిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఓహర్ మిత్రంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం గొల్గొండ మండలంలో వాలంటీర్లు కనీసం ఎటువంటి పాలవర్గం లేనప్పటికీ మండల కమిటీలు లేనప్పటికీ కూడా వాలంటీర్లు స్వయాన మన స్థానిక వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిస్థితి ఈ గొల్గొండ మండలంలో ఏర్పడుతుంది. ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డు అవని చూసినామని ఇల్లు పట్టాలని మొదలగు అన్నీ కూడా వైసీపీ నాయకులు చెప్తే తప్ప ఇక్కడ పథకాలు రాని పరిస్థితి గొల్గొండ మండలంలో ఏర్పడడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే వైఖరిగా కొనసాగితే జనసేన పార్టీ భారీ ఎత్తు ఆందోళన చేపడుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈ మండలంలో మొన్నే మన వాహన మిత్రాల్లో అవకాశాలు జరిగితే